Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular material in Telugu. This is video number 11. In this class, we will discuss how to create a side nav in our Angular application. So as usual, side nav sambandhinchina 20. ఈ యాంగులర్ మెటీరియల్ డాక్యుమెంట్స్లో కాంపోనెంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సైడ్ నేమ్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ దీన్ని క్లిక్ చేసినట్లయితే, దీనికి సంబంధించినటువంటి API సెలెక్ట్ చేసినట్లయితే, ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపోర్ట్ సెక్షన్ని మనం కాపీ చేసుకొని మన అప్లికేషన్లో మనం క్రియేట్ చేసినటువంటి మెటీరియల్ మాడ్యూల్ .ts లో మనము ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఈ మ్యాట్ సైడ్ నేమ్ మాడ్యూల్ని కాపీ చేసుకొని మన మెటీరియల్ కాంపోనెంట్స్ యొక్క అర్రేలో పేస్ట్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు యాప్ డాట్ కాంపోనెంట్ HTMLకి వచ్చినట్లయితే, ఇక్కడ మనము ఈ సైడ్ నావ్ కోసం మనం ఏం చేయాలంటే, మనము 3 కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి మ్యాట్ డాష్ డ్రాయర్ DRAWER డ్రాయర్ డాష్ కంటైనర్. ఈ మ్యాట్ డ్రాయర్ కంటైనర్లో మనం మళ్ళా 2 కాంపోనెంట్స్ యూజ్ చేయాలి. ఒకటి వచ్చేసి మ్యాట్ డాష్ డ్రాయర్ DRAWER డ్రాయర్. సో దీనికి ఏం రాద్దామంటే సైడ్ కాంటెంట్ని ఇస్తాను, సైడ్ కాంటెంట్. సెకండ్ వచ్చేసి మనకి మ్యాట్ డాష్ DRAWER డ్రాయర్ డాష్ కాంటెంట్. ఓకే, సో ఇక్కడ నేను మెయిన్ కాంటెంట్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసి రన్ చేసినట్లయితే మన అప్లికేషన్లో ఇక్కడ చూడండి, మెయిన్ మాత్రమే వచ్చింది. సైడ్ కాంటెంట్ అనేది మనకి విజిబిలిటీలో లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్గా ఈ సైడ్ డ్రాయర్ అనేది మనకి, ఈ ఎలిమెంట్ అనేది మనకి బై డిఫాల్ట్గా హిడెన్లో ఉంటుంది. కాబట్టి అది మనకి విజిబిలిటీలోకి రావాలి అంటే ఏం చేయాలి, సైడ్ కాంటెంట్ దగ్గర మనం ఏం చేస్తామంటే మ్యాట్ డ్రాయర్కి మనము ఓపెన్ అని రాద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ, సో ఈ విధంగా సైడ్ కాంటెంట్ మనకి కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు సీ, ఇది సరిగ్గా గుడ్ లుకింగ్ లేదు. కాబట్టి మనం దీనికి కొంచెం స్టైలిష్ రాద్దాం. యాప్ డాట్ కంపెనీ డాట్ సిఎస్ఎస్లో ఏం చేద్దామంటే, సో దీనికి కొంచెం స్టైలిష్ రాద్దాం. మ్యాట్ డాష్ డ్రాయర్ DRAWER డ్రాయర్ డాష్ కంటైనర్ దీనికి ఏమి ఇస్తామంటే హైట్ వచ్చేసి HEIGHT, హైట్ వచ్చేసి ఒక 100% తీసుకుంటాను. దాని తర్వాత ఇంకొకటి ఏంటి, మ్యాట్ డాష్ డ్రాయర్కి అలాగే మ్యాట్ డాష్ డ్రాయర్ డాష్ కాంటెంట్కి ఏం చేస్తానంటే ప్యాడింగ్ తీసుకుంటాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 16 pixels తీసుకుంటాను. అలాగే ఇండివిజువల్గా మ్యాట్ డ్రాయర్కి సో బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటాను, BSEKGROND బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను RGB ఏదో ర్యాండమ్గా చూద్దామండి, 226, 50, 44 చూద్దాం ఏ కలర్ వస్తుందో. ఓకే డన్, ఆల్మోస్ట్ మన హెడ్డింగ్కి ఈ కలర్ సిమిలర్గా ఉంది. ఓకే, దీనికి విడ్త్ వచ్చేసి WATH విడ్త్ వచ్చేసి ఒక 200 pixels తీసుకుంటాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సైడ్ నేమ్ అనేది మనకి ఫామ్ అయింది. ఇక్కడ సక్సెస్ఫుల్గా సైడ్ నేమ్ అనేది ఫామ్ అయింది. కాకపోతే మీరు ఎక్కడ బయట ఎక్కడైనా సరే, అంటే అవుట్ ఆఫ్ దిస్ సెక్షన్ పక్కన మీరు ఎక్కడైనా క్లిక్ చేసినట్లయితే ఇది మళ్ళీ హైడ్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ రాదు మనకి. సో ఇట్లా మనకి రాదనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే మనము 2-way డేటా బైండింగ్ని యూజ్ చేయాలి. సో 2-way డేటా బైండింగ్ ఎట్లా యూజ్ చేస్తానంటే నేను ఇక్కడ ఒక బటన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో బటన్స్ మనకి వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి, మన ఫార్మ్స్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో గుర్తుపెట్టుకోండి, మనం బటన్స్ అవి మనకి యాక్టివేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫార్మ్స్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేయాలి ఫార్మ్స్ మాడ్యూల్, FRMS ఫార్మ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసిన ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్కడ నుంచి చేయాలి, అట్ ది రేట్ యాంగులర్ స్లాష్ ఫార్మ్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఈ ఫార్మ్స్ మాడ్యూల్ని కాపీ చేసుకుని ఇంపోర్ట్ సెక్షన్లో, ఐ మీన్ ఇంపోర్ట్ అర్రేలో మనం పేస్ట్ చేసుకుందాం. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటాను. ఓపెన్ అనే ప్రాపర్టీకి ఇనీషియల్గా నేను ఫాల్స్ అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ సైడ్ నేమ్ దగ్గర ఉంది కదా, ఈ ఓపెన్ నేను దాన్ని ఏం చేస్తానంటే 2-way బైండింగ్ చేస్తాను. 2-way బైండింగ్ అంటే ఏంటి, బనానా ఇన్ ద బాక్స్ చెప్పాను కదా, అంటే ప్రాపర్టీ బైండింగ్ విత్
ఈవెంట్ బైండింగ్ అంటే బనానా ఇన్ ద బాక్స్ అని చెప్తారు కదా మన యాంగులర్ టీమ్ వాళ్ళు. సో ఈ టూ వే బైండింగ్ చేస్తున్నాను. దేంతో చేస్తున్నాను, నేను టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఇచ్చినటువంటి ఈ ఓపెన్ అనే ప్రాపర్టీతో నేను బైండ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడేమి ఇప్పుడు దాకా ఎటువంటి చేంజ్ ఉండదు మనకి. కాకపోతే నేను ఒక బటన్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను మెయిన్ దగ్గర ఒక బటన్ తీసుకుంటాను. సో ఇట్ ఈజ్ బటన్. సో దీనికి ఒక క్లిక్ ఈవెంట్ తీసుకుంటాను. సిఎల్ఐసికే క్లిక్ ఈవెంట్ వచ్చేసి నేను అక్కడ తీసుకున్నటువంటి ఓపెన్డ్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఓపెన్ అని రాస్తాను. ఓకే, సో ఈ బటన్కి వచ్చేసి నేను ఏమిద్దాం టాగుల్ అని ఇద్దాం. సో సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ కే ఎస్. సేవ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, మెయిన్ టాగుల్ని క్లిక్ చేసినట్లయితే ఇట్ విల్ ఓపెన్స్. ఓకే, మళ్ళీ ఇట్స్ క్లోజ్, ఓపెన్, క్లోజ్. సో ఇక్కడ మనకి టాగుల్ అనే బటన్కి మనం ఏం చేసుకోవచ్చు, ఈ మెయిన్ టాగుల్ అని ఇట్లా కాకుండా మనకి ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఐకాన్స్ ఏంటి, మనకి మెటీరియల్ ఐకాన్స్ యూస్ చేసినట్లయితే, ఓపెన్ చేసినట్లయితే, సో ఇక్కడ మనకి మెనూ ఐకాన్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. సో ఈ మెయిన్ అని పీకేస్తాను. మెయిన్ పీకేసి టాగుల్ బదులు ఏం చేస్తానంటే మ్యాట్ డాష్ ఐకాన్ యూస్ చేస్తాను, ఐకాన్. సో దీంట్లో మెనూ అని ఇస్తాను. ఈ మెటీరియల్ ఐకాన్స్ వర్కౌట్ జరగాలంటే మనం ఏం చేయాలి, మెటీరియల్ మాడ్యూల్ .ts లో మనము మ్యాట్ ఐకాన్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. రీలోడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా వచ్చింది, ఇది ఎక్స్ట్రా ఐకాన్. సేవ్ చేస్తున్నాను. ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ మెనూ అనేది, మెనూ ఐకాన్ వచ్చింది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే సైడ్ నావ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా చూడండి, మీరు కొంచెం గమనించినట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది టాప్కి వెళ్ళిపోతుంది, ఓవర్ అవుతుంది మనకి. అంటే బ్యాక్ కాంటెంట్, మెయిన్ కాంటెంట్ మీద ఓవర్ అవుతుంది. అంటే మనం మూడు రకాల మోడ్స్ అనేవి యూస్ చేయొచ్చు. ఆ మోడ్స్ ఎలా యూస్ చేస్తానంటే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మ్యాట్ డ్రాయర్ ఉంది కదా. సో ఇక్కడ మనము మోడ్స్ యూజ్ చేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్, ఇది బై డిఫాల్ట్గా మనకు ఉంది. సో ఇప్పుడు మనకి ఎలాగైతే ఓవర్ అవుతుందో అలాగే ఉంటుంది మనకి ఇది. సో బై డిఫాల్ట్గా ఓవర్ ఉంటుంది. సో నెక్స్ట్ మోడ్ వచ్చేసి మనకి పుష్. సో పుష్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సో ఇట్స్ పుష్, అంటే మీ ఓవర్ అవుతుంది కాకపోతే పుష్ అవుతుంది, కాంటెంట్ అనేది మనకి పుష్ అవుతుంది. సో థర్డ్ మోడ్ వచ్చేసి మనకి సైడ్, ఎస్ఐడి సైడ్. సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనము మ్యాక్సిమం మన ఈ మోడ్ వచ్చేసి మనకి సైడే అనేది యూస్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మోడ్ అనేది మనం సైడ్ యూస్ చేస్తాం. సో ఈ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా మనకి ఈ సైడ్ నావ్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇదే ఐకాన్ క్లిక్ చేసినట్లయితే సైడ్ నావ్ అనేది హైడ్ అవుతుంది. ఈ కాంటెంట్ అనేది మనకి పర్ఫెక్ట్గా విడ్త్ అనేది మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ సైడ్ తీసుకున్నట్లయితే సైడ్ బై సైడ్ మనకి కనిపించడం జరుగుతుంది. ఓకే గైస్, సో దిస్ ఈస్ అబౌట్ సైడ్ నావ్ ఇన్ అవర్ యాంగులర్ మెటీరియల్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనము మెనూ ఐటమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని దబిడి దిబిడే. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్, బై బై.